హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు నేను మీకు వెజిటేబుల్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రిపరేషన్ మెథడ్ కూడా చాలా ఈజీ. ఇది ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఆల్రెడీ తురుము పెట్టుకున్న క్యాబేజ్, పొటాటో వేసుకుందాం. మనకి తురుముకునేది ఉంటే చాలా ఈజీ అండి మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి. మైదా, కార్న్ఫ్లోర్ అనేది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చెప్పిన దానికన్నా అప్పుడు క్రిస్పీగా వస్తాయి, కానీ మంచూరియా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. సో ఈ మెజర్మెంట్స్తో వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, కారం, అలాగే ధనియాల పొడి, కొద్దిగా పసుపు, దంచి పెట్టుకున్న అల్లం, కొద్దిగా మిరియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి వాటర్ అవసరం ఉండదు దీన్ని మిక్స్ చేసుకోవడానికి, ఎందుకంటే పొటాటోలో అలాగే క్యాబేజ్లో మనకి గ్రేట్ చేసుకున్నప్పుడే వాటర్ కింద ఫామ్ అవుతుంది కదా, అది సరిపోతుంది ముద్ద కింద అవ్వడానికి. కొంతమంది వీటిని క్లాత్లో పెట్టి పిండేస్తారు కూడా, క్యాబేజ్ని అలాగే పొటాటోని, అందులో రసం బయటకు వచ్చేయడానికి. నేను అలా చేయలేదు, ఇలానే సరిపోతుంది. లేదు మీకు ఇంత ముద్దగా వద్దు అనుకుంటే ఇలా మనం క్లాత్లో పెట్టి ఈ గ్రేట్ చేసుకున్న దాన్ని పిండుకుంటే అందులో వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకోవచ్చు, అప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి, అప్పుడు మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. నేను ఇందులో క్యారెట్ యాడ్ చేయలేదు, మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ మంచూరియా కదా, అది మన ఆప్షనల్. ఇలా అన్ని ముద్దలు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి బౌల్స్ కింద. పెట్టిన తర్వాత కడాయి పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిని ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేదంటే లోపల మనకి ఉడకవు. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసేస్తే కనుక ఈజీగా కలర్ కూడా మారిపోతాయి. బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి అప్పుడు ఒకటొకటిగా వేసుకుని అన్నీ కూడా మనం వీటిని ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీ మెథడ్. వీటిని మిక్స్ చేయడం తర్వాత మంచూరియాకి, గ్రేవీకి మనం ఆ సాసెస్ అన్నీ వేసి చేసుకోవడం అంతే. మళ్ళీ వీటిని తీసుకెళ్ళి మిక్స్ చేసేయడం. చాలా ఈజీ మెథడ్ ఇది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను స్పూన్తో వేసాను, మామూలుగా హ్యాండ్తో అయినా వేసేయచ్చు. ఆయిల్ బాయిల్ అయిందని చెప్పి బాగా స్పూన్తో వేసాను, ఇలా కూడా వేసుకోవచ్చు. ఆయిల్కి చాలామంది భయపడతారు వేయడానికి, బజ్జీలు లాంటివి ఇలా స్పూన్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సెకండ్ సైడ్ కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి, వెనక్కి తిప్పుకుంటూ స్లోగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ ఉంచుకుని మాత్రం కుక్ చేయొద్దు, లోపల ఉడకవు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని వీటిని పక్కకు తీసేసుకోవడమే. కుక్ అయిపోయాయి, చూసారు కదా, రెడీ అయిపోయాయి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి బౌల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడవనివ్వాలి. అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న, చిన్నగా చాప్ చేసుకున్న, ఇంతకన్నా చిన్నగా కూడా చాప్ చేసుకోవచ్చు. ఇవి మనకి ఇలా తగులుతూ ఉంటే బాగుంటాయి కదా మంచూరియాకి. గ్రీన్ చిల్లీ, ఆనియన్ ఆప్షనల్, మనం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వీటిని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవి మొత్తం కుక్ అయిపోయిన అక్కర్లేదు, సెమీగా కుక్ అయితే సరిపోతుంది, అలానే బాగుంటుంది మంచూరియాలోకి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్, చాలామంది వేసుకోరు. మీకు సాల్టీనెస్ కావాలి గ్రేవీలో అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు ఇలా, అలాగే కొద్దిగా మిరియాల పొడి స్పైసీనెస్ కోసం, ఘాటు కోసం వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ధనియాల పొడి వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు టొమాటో సాస్. ఈ సాసెస్ అనేవి కూడా మనకి గ్రేవీగా కావాలి బాగా అనుకుంటే
కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు సెమీగా సరిపోతుందంటే నేను చెప్పిన మెజర్మెంట్తో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిల్లీ సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ కూడా స్పైసీనెస్ కోసం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వెనిగర్, ఎక్కువసేపు కుక్ చేయనక్కర్లేదు, జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని వేసుకుంటున్నాను. దీన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం ఇంకొంచెం కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని వేసుకోవచ్చు, అప్పుడు చాలా లిక్విడిష్గా గ్రేవీగా వస్తుంది మనకి మంచూరియా. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మంచూరియా బౌల్స్, అవి వేసేసుకుని ఇది మొత్తం దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం అంతా కూడా దీనికి పడుతుంది. చూసారు కదా చాలా ఈజీ స్టెప్స్తో మనకి వెజిటేబుల్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ, వెజిటేబుల్స్తో మనం క్యారెట్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అలానే ఈజీ, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. అలానే సేమ్ మెథడ్ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి మంచూరియా. ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వీటిని ప్లేట్లోకి తీసిన తర్వాత చూపిస్తున్నా. చూడండి ఫోక్ పెడితే ఎంత సాఫ్ట్గా దిగిపోయిందో మనకి, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.